సూర్యకుమార్ యాదవ్ టీ20లో డేంజరస్ బ్యాటర్, కానీ వన్డేలో అంతగా ఇంపాక్ట్ ఏమీ చూపించడం లేదు. ఇప్పటి వరకు 26 వన్డేలో బర్లు దిగాడు. చేసిన పరుగులు 511 మాత్రమే, యావరేజ్ 24.33. ఈ ఏడాది 10 వన్డేలు ఆడినా పెద్దగా ఇరగదీసిందేమీ లేదు. 14 యావరేజ్ను మాత్రమే నమోదు చేశాడు. 2023లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. జనవరిలో శ్రీలంకతో మ్యాచ్లో సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. 4 పరుగులే సాధించాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ పైన రాణించలేకపోయాడు. 3 మ్యాచ్ల సిరీస్లో 45 పరుగులకే పరిమితమయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో సిరీస్లో దారుణంగా విఫలమయ్యాడు. 3 మ్యాచుల్లోనూ నిరాశపరిచాడు. కనీసం పరుగుల ఖాతా కూడా తెరవలేకపోయాడు. ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయిపోయాడు. వరుసగా 3 మ్యాచుల్లోనూ డక్అవుట్ అయ్యాడు. అయినా సూర్యకుమార్ను టీమ్ మేనేజ్మెంట్ నమ్మింది, అవకాశాలిచ్చింది, వెస్టిండీస్తో వచ్చే సిరీస్లోనూ బరిలో దింపింది. అయితే సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ నుంచి పరుగులు మాత్రం రాలేదు. తొలి వన్డేలో 19 పరుగులు సాధించాడు. రెండో వన్డేలో 24 పరుగులు చేశాడు. మూడో వన్డేలో 35 పరుగుల దగ్గరే ఆగిపోయాడు. దీంతో ఆసియా కప్కు సూర్యకుమార్ యాదవ్ ఎంపికవడం కష్టమే అనే చర్చ జరిగింది. వన్డే ఫార్మాట్ను స్కై మర్చిపోవాల్సిందే అని కొందరు మాజీలు కూడా అభిప్రాయపడ్డారు. కానీ సూర్యకుమార్కు అదృష్టం కలిసొచ్చింది. సెలెక్టర్లు మరోసారి స్కై మీద నమ్మకం చూపించారు. ఆసియా కప్కు సైతం ఎంపిక చేశారు. కేఎల్ రాహుల్ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కోవడం కూడా సూర్యకు కలిసొచ్చింది. అయితే స్కై ఒక్కసారి ట్రాక్ ఎక్కితే ఇక తిరుగుండదని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రావిడ్ ఇప్పటికే సూర్యకు మద్దతుగా నిలిచారు. మిడిల్ ఆర్డర్లో 32 ప్లేయర్ కీలకమవుతాడని నమ్ముతున్నారు. మరోవైపు ఆసియా కప్ రూపంలో సూర్యకు సూపర్ ఛాన్స్ దొరికినట్టే అని మాజీలు అంటున్నారు. వన్డే వరల్డ్ కప్కు ఎంపిక కావాలంటే ముందుగా ఆసియా కప్లో రాణించాలంటున్నారు. అయితే శ్రీలంక గడ్డపై విఫలమైతే మాత్రం విమర్శలు పెరుగుతాయంటున్నారు. ఆసియా కప్లో క్లిక్ కాకపోతే వన్డే కెరియర్ కూడా డేంజర్లో పడిపోతుందంటున్నారు. అప్పుడు ఐపీఎల్తో పాటు టీ20లతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దీంతో ఆసియా కప్లో సూర్య ఎలా ఆడతాడనేది హాట్ టాపిక్గా మారింది.